गट्केसर मंडल एमपीपी एनुगु सुदर्शन रेड्डी गारु मनकु मद्दतु तेलपडानिकी रावडं जरिगिंदी सो वाळ्ळकी कृतज्ञतलु तेलुपुतू रैतुल तरपुन इट्लांटि कार्यक्रमालु माकु चाला బాధాకరంగా ఉన్నాయన్న మేము ఇంచుమించు 141 రోజు నుంచి చేస్తున్నాము సో బండరాయిరుల చిన్నరాయిరుల అనే రైతులము పట్టించుకునే నాదులు లేడన్న మాకు పార్టీలకు అతీతంగా చేసిన మాకు ఉన్న ఎమ్మెల్యే గారైనా సరే సో ఎంపీ గారైనా సరే ఎవ్వరు కూడా భరోసా ఇవ్వడానికి మీ రైతులకు మేము భరోసాగా నిలబడతామని ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా వచ్చి మీకు భరోసా మేము తెలుస్తామని చెప్పడం జరుగుతలేదన్న సో మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే గారు మా విలేజ్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపడం జరిగింది ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఒక్క రోజు కూడా మా రైతులకి సంఘీభావం తెలపడం కానీ నేను ఉన్నానని ఒక మనోధైర్యం ఇవ్వడం కానీ చేయడం లేదన్న సో బీజేపీ వాళ్ళు మాకు ఇట్లాంటి కార్యక్రమానికి మొన్న మా డాక్టర్ బుర్ర నర్సయ్య గారు మాజీ ఎంపీ గారు రావడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది నేను గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పడం జరిగింది ఉన్న పేపర్స్ అన్ని బుర్ర నర్సయ్య గారికి ఇవ్వడం జరిగింది మేము సబ్మిట్ చేసాం మొన్న పోయి ఆయన హాస్పిటల్ దగ్గర ఆదిత్య హాస్పిటల్ దగ్గర పోయి సో ఆ సార్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో మాకు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తానన్న దయచేసి మీరు కూడా శాయశక్తులు ఏదైనా ఉంటే మాకు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి ఇప్పియండి అన్న కొంచెం దయచేసి మేము మాకు ఎవరు ఈ రాజకీయాలకు ఎవరు కూడా మాకు స్పందించలేదన్న మాకు ఏకైక లక్ష్యం ఇంకా గవర్నర్ గారికి చెప్పుకోవడమే ఉంది మాకు ఎందుకంటే ఈ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎవరు కూడా మాకు ఎలాంటి సపోర్టు సహకారం అందించడం లేదన్న సో మా స్థానిక సర్పంచులు ఇద్దరు కూడా ఒక సర్పంచ్ మా చిన్నారావుల సర్పంచ్ గారు టిఆర్ఎస్ సర్పంచ్ అయినా మాకు ఏకతాటిగా నిలబడి సో గ్రామం సిబ్బంది గ్రామ పాలక వర్గం నుంచి మాకు డైరెక్ట్ ఎలాంటి పర్మిషన్స్ మాకు ఇవ్వద్దు మా క్రిషర్లకి అని తీర్మానం చేసి ఏకతాటిగా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది బండరాయిల సర్పంచ్ గారు కూడా ఆయన కాంగ్రెస్ సర్పంచ్ ఆయన కూడా ఏకతాటి మీద గ్రామ పాలక వర్గంతో మాకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వద్దు మా క్రిషర్లకు అని చెప్పడం జరిగిందన్న కానీ మా స్థానిక ప్రజాప్రతినిధులు మాకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ మండల స్థాయి కానీ ఎమ్మెల్యే స్థాయి కానీ ఎంపీ గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న 141 రోజు చేస్తున్నామంటే ఎంత దిగ్భ్రాంతికి గురవుతున్నామో మీకు అర్థమవుతుందన్న ఇక్కడ చూస్తున్న విషయాలు మీకు చూస్తే లోపలపై చూస్తే భయంకరంగా ఉంటాయి మాకు పొల్యూషన్ ఎంత విపరీతంగా ఉంది అంటే పీసీబీ వాళ్ళని మా దగ్గరికి వచ్చి చేయమని పర్యావరణం చూడమని చెప్తే వచ్చి చెక్ చేస్తే 6 గంటలకు ఉండాల్సిన 600 ఏదైతే పొల్యూషన్ లిమిటేషన్ ఉండాల్సిందో అది 8 అవర్స్లో 7700 చిల్లర పొల్యూషన్ చూపిస్తుందన్న అయినా కానీ ఎవరు ఏ అధికారి కూడా మమ్మల్ని చూసే దాఖల లేరు చూపించే దాఖల లేరు మాకు ఏమవుతుందని చెప్పే నాయకుడిని కరువైపోయారన్న మేము ఏదైనా సరే ఈ తెగించి వచ్చిన వీడికి ధర్నాకి ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రలోభాలకు గురయ్యే ఎవరు లేరు ఇక్కడ సో ఎన్నో ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా చావో రేవో అనేది తెలుసుకోవడానికే ఇక్కడ కూర్చోవడం జరిగిందన్న సో మీరు రావడం చాలా సంతోషకరమన్న థ్యాంక్ యూ వెరీ మచ్.